ఆడబిడ్డలకు మేనమామలా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ద్వారా 116 రూపాయలు కానుకగా అందించడం జరుగుతుందని ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. జయదేపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంపీపీ బాలేష్ కౌడ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మా చైర్మన్ రంగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్లతో కలిసి ఆయన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదవారికి అండగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్పనాస్వామి, మాజీ సర్పంచులు బుద్ధా జ్యోతి మహేందర్, కొంపల్లి కర్ణాకర్, మహేందర్ గౌడ్, ఎంపీటీసీ కిరణ్, వార్డు సభ్యుల ఫోరం మండల అధ్యక్షులు చినసత్యం, ఉప సర్పంచ్ మల్లేశం, నాయకులు బాలరాజు, వెంకట్రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. దాదాపు మన గజ్వల్ నియోజకవర్గంలో 7850 మందికి కళ్యాణలక్ష్మి చెక్కు ఇస్తాం. దాదాపు ప్రతి సంవత్సరం కూడా 2000 మంది దాకా మనం కళ్యాణలక్ష్మి చెక్కు ఇస్తాం. 2000 పెళ్లిళ్ళు చేసుకుంటే ప్రతి కళ్యాణ పెళ్లికి 1 లక్ష రూపాయలు మనం ఇస్తాం. గతంలో ఎవరు ఇవ్వలేదు, ఏ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ కళ్యాణలక్ష్మి అంటే మా 1 లక్ష రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఇంట్లో కూడా 1 లక్ష రూపాయలు, 1 రూపాయి లంచం లేకుండా, 1 రూపాయి టైలరీ లేకుండా మీరు కష్టపడి మీ వెడ్డింగ్ కార్డు పెట్టుకున్నట్టయితే మన రెవెన్యూ ఆఫీస్ని ఎక్కడికక్కడ మన మండల హెడ్ క్వార్టర్లో మన ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో, పెద్ద ఎత్తున ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో మీ కళ్యాణలక్ష్మి పంపిణీ చేస్తామమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలమ్మా. గతంలో 10,000 రూపాయలు కావాలంటే పెళ్లి పెట్టుకున్న ఉంటే 10,000 రూపాయలు దొరికేది కాదు. లేకపోతే మేనమామ దగ్గర పోడు, అమ్మ దగ్గర పోడు, అక్క దగ్గర పోడు,